మంగళగిరిలో అన్నా క్యాంటీన్ తొలగించిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని అభిమానులు పార్టీ నాయకులు 2 రూపాయలకే భోజనం ఏర్పాటు చేయాలని అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. అయితే మున్సిపల్ సిబ్బంది మాత్రం అందుకు నిరాకరిస్తూ క్యాంటీన్ ఏర్పాట్లను జేసీబీల సహాయంతో గత రాత్రి కూలదోశారు. ఇందుకు నిరసనగా ఈ రోజు ఉదయం పార్టీ నాయకులు అభిమానులు మంగళగిరిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆందోళనకు దిగారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పోలీసులు మున్సిపల్ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదవాడు కడుపు నింపే అన్నా క్యాంటీన్ను తొలగించి నోటి వద్ద అన్నాన్ని లాగేస్తున్నారని మండిపడ్డారు. త్వరలోనే నారా లోకేష్ నాయకత్వంలో లక్ష మందితో అన్నా క్యాంటీన్ చలో మంగళగిరి కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. తదితర ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే అన్నం పెడితే కేసులు పెడతామనే పద్ధతిలో పోలీస్ అధికారులు మున్సిపల్ అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. మంగళగిరిలో లోకేష్ గారి ఆధ్వర్యంలో 2 రూపాయలకి అన్నం పెడుతూ క్యాంటీన్ని ప్రారంభిస్తే ఏదైతే అన్నగారి విగ్రహం ఉందో ఆ ప్రాంతంలో గతంలో చలివేంద్రాలు మధ్య కేంద్రాలు పెడుతున్నటువంటి ఆ పరిధిలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే వందలాది మంది పోలీసులతో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ హేమమాలిని రెడ్డి ఎవరైతే ఉన్నారో 3 సంవత్సరాల నుంచి డిప్యూటేషన్ మీద ఒకే పోస్టులో ఉంటూ ఆర్కే రెడ్డి బినామీగా వ్యవహరిస్తూ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెరువులు కబ్జాలు చేసి భవంతులు నిర్మిస్తూ ఉన్న భూములు కబ్జాలు చేస్తూ ఉన్న ఈ మున్సిపాలిటీ పరిధిలో పట్టించుకోలేనటువంటి నీతిమాలిన రెడ్డిగా హేమమాలిని రెడ్డి విధులు నిర్వహిస్తూ ఉంటే అన్నం పెట్టే చోట అన్నా క్యాంటీన్ని జేసీబీలతో పోలీసులు వందలాది మంది పోలీసులు వచ్చి కూల్చడం ఏదైతే ఉందో ఇది హేమమాలిని రెడ్డి యొక్క అనైతిక చర్య. పేదవాడికి పట్టడు అన్నం పెడతా ఉంటే అడ్డుకోవడానికి మీకు మున్సిపల్ కమిషనర్ గారికి ఇక్కడ ఉన్న మరొకప్పు ఆలోచనలు మారకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. మంగళగిరి పట్టణంలో ఖచ్చితంగా లోకేష్ గారి నాయకత్వం ఈ అన్న క్యాంటీన్లు మేము నిర్వహించి తీరతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరెవరు కూడా దీన్ని ఆపలేరు. ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ కానీ పోలీస్ అధికారులు కానీ ఈడ అడ్డుపడుతున్నటువంటి నాయకులు కానీ ఎవడైనా సరే రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకోండి, ఈ కమిషనర్కి చివరి ఉద్యోగం ఇదే అయింది. నేను అనుకోవటం రెండు సంవత్సరాల మేము ఉద్యోగం మేము అధికారంలోకి వస్తాం, నువ్వు ఎక్కడ పని చేస్తావు తెలుసుకో. ప్రతి ఒక్క అధికారి కూడా తెలుసుకోవాలి ముందు ఇబ్బంది పెట్టేటప్పుడు. ఏం చేస్తున్నావు, మేమన్నా దోపిడీ చేస్తున్నావా, దొంగతనం చేస్తున్నావా, ఏం చేస్తున్నావు, నేరం చేస్తున్నావా, పేదవాడికి అన్నం పెడతామంటే మీరు అడ్డుకోవటం, మూర్ఖత్వంగా వ్యవహరించడం, పేదవాడి నోటికాడ కూడు లాగటం ఏమన్నా పద్ధతి అయిన వ్యవహారమేనని చెప్పి దీన్ని Thank you.